ఆయనేస్తాలు. మన నిన్నటి కథలో ఆ వచ్చిన బాటసారి తనే తన అల్లుడుననేసి కూతురు కులాసాగా ఉందని చెప్పాడు కదా, ఆ మాటకి ఆవిడ సంతోషించి ఒక్క క్షణంలో వస్తారని చెప్పి లోపలికి వెళ్ళి మినప్పప్పు గబగబా రుప్పేసి అల్లుడు కోసమని గారెలు తయారు చేసి పట్టుకొచ్చింది. అవతల మునిగిపోయిన పని ఏమీ లేదు కనుక ఆ వచ్చినవాడు తాపీగా కూర్చొని గారెడన్నీ తిన్నాడు. చేయి కడుక్కొని ఇంక నేను వెళ్తానండి అన్నాడు. ఆయన రేపో ఎల్లుండో వస్తారు, వెళ్దూగానే బాబు అన్నది అచ్చమ్మ. అలా కాదత్తగారు, ఇంటి దగ్గర మీ అమ్మాయి ఒక్కతే ఉండలేదు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేకాకుండా ఎల్లుండి మా మేనమాక గారింట పెళ్ళి, అక్కడ మీ అమ్మాయిని తీసుకువెళ్ళాలి అన్నాడు. ఓహో, అలాగా, తప్పకుండా తీసుకెళ్ళు, అమ్మాయి పెళ్ళి చూసి సంతోషిస్తుంది. సంతోషిస్తుంది కానీ అసలు పెళ్ళికి మీ అమ్మాయి బయలుదేరటానికే సందేహిస్తుంది. ఏం, ఎందుకు సందేహించడం? ఎందుకేమిటి, పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా గంపెడు నగలేసుకుని వస్తారు, మంచి మంచి బెనారస్ చీరలు కట్టుకొస్తారు, మీ అమ్మాయికి ఇవేమీ లేవుగా మరి. అయ్యో, అయితే ఎలా మరి అనంది. ఎక్కడైనా నగలు ఎరువు తెచ్చుకోమన్నాను, కానీ ఎవ్వరూ ఇవ్వరన్నారంట. పోనీ మా అమ్మని అడిగి తేండి అని నన్ను పంపింది. ఆ మాట చెప్పేవు కాదు నాయన, ఇంతసేపటి నుంచి తప్పకుండా పట్టుకెళ్ళు. కంటి కట్టకాసుల పేరు, వడ్డానం, దండకడియాలు అన్నీ ఉన్నాయి, మనకేం లోటు? మళ్ళీ వారం తిరగకుండా పట్టుకు చక్క వచ్చేస్తా అన్నత్తగారు. వీలైతే పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఈ దారినే వస్తాం నేను మీ అమ్మాయిని. పట్టు చీరలు కూడా ఉంటే ఇవ్వండి, విలువైన చీరల మీద కానీ బంగారపు నగలు సరిగ్గా కనిపించవు. అలాగే ఇస్తాను, పట్టుకెళ్ళు నాయన. అమ్మాయి కంటే మాకు ఎక్కువ ఎవరు, మేము ఏమి చేసినా అమ్మాయి కోసమే కదా. తన నగలు పట్టు చీరలు ఎవ్వరికి ఇవ్వకపోతే తానెన్నడూ ఎరగని ఆ కూతురు పెళ్ళికి వెళ్ళటం ఆగిపోతుంది అనిపించి అచ్చమ్మ లోపలికి వెళ్ళి పెట్ట తెరిచి ముద్దినున్న నగలు చీరలు తెచ్చి ఆ అతిథికి ముందు పెట్టింది. వాడు తాపిగా నగలు బట్టలు తన సంచిలో ఏముడుచుకుని, ఇంకా వెళ్ళొస్తానత్త, ఇవన్నీ మళ్ళీ పువ్వుల్లో పెట్టి తెస్తాను, వారం తిరగకుండా వచ్చేస్తాను అంటూ తన అదృష్టానికి మురిసిపోతూ దారి పట్టాడు. మర్నాటి సాయంకాలానికి వెంకటప్ప జమాబందీ నుంచి తిరిగి వచ్చాడు. అతడు గుమ్మంలో అడుగు పెట్టేళ్ళో లేదో అచ్చమ్మ పుట్టెడు సంబరంతో, ఏమండోయ్, మన అమ్మాయి కులాసాగానే ఉందటండి అంది. మన అమ్మాయా, మనకు అమ్మాయి లేందే? అదేమిటి అలా అంటారు, మన అల్లుడే స్వయంగా వచ్చి పిల్ల కులాసాగా ఉందని చెప్తేను. అల్లుడా, ఎవడు వాడు? ఎవడేంటండి, వల్లకాటి రామనాథయ్య అండి. అప్పుడు వెంకటప్పకి భార్యతో చెప్పాను ఉన్న రామనాథయ్య మాట జ్ఞాపకానికి వచ్చింది. ఎవడో తన వెర్రిబాగుల పిల్లాన్ని మోసం చేసినట్టున్నాడని తోచి ఎవడే వాడు అని అడిగాడు. వెళ్ళిపోయాడండి, మీరు వచ్చేదాకా ఉండటానికి వీల్లేదన్నాడు. అతను మన అమ్మాయిని పెళ్ళికి తీసుకువెళ్ళాలంట, నా నగలు బట్టలు ఎరుగుతామని అమ్మాయే అతన్ని పంపింది. కుంపతేసి ఏమీ ఇవ్వలేదు కదా. అదేంటండి, కూతురు ఇవ్వకపోతే ఎలా? ఇంతకీ అచ్చంగా ఇచ్చివేశామా ఏమన్నా? ఎరువేగా, వారం తిరగకుండా తెచ్చేస్తానన్నాడు అల్లుడు. అందుకని నగలు చీరలు ఇచ్చాను అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. పెళ్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకొస్తానన్నాడండి. ఆ మాట విని వెంకటప్ప లబోలబోమని గుండె బాదుకున్నాడు. ఎంత తెలివితక్కు పీనుగువే అని అచ్చమ్మని తిట్టిపోశాడు. అంతకు మించి చేసేదేముంది, నిన్ను తిట్టి ఏం ప్రయోజనం, తప్పంతా నాది. మనకి అమ్మాయి లేదు, అల్లుడు లేడు అని చెప్పక వల్లకాట్లో రామనాథయ్య మన అల్లుడంటూ నాదే తప్పు, తెలివి తక్కువ వెంగలమ్మవి, ముందు వెటకారానికి పోతే ఇలాగే శాస్త్రి అవుతుంది అని ఏడవటం మొదలుపెట్టాడు. అమ్మాయి లేదు, అల్లుడు లేడని మొగుడు ఏడుస్తూ ఉంటే ఆ మాట అచ్చమ్మకు అర్థం కాక వాళ్ళిద్దరికీ హఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చింది కాబోలని ఆమె కూడా ఏడవటం మొదలెట్టింది. దాంతో ఊరంతా పోగై సంగతి తెలుసుకున్నారు. నగా నటర పోయినందుకు ఏడుస్తున్న వెంకటప్పని, లేని కూతురు అల్లుడు పోయారనుకుని ఏడుస్తూ ఉన్న అచ్చమ్మని ఓదార్చి వాళ్ళు ఎంచక్క వెళ్ళిపోయారు. అచ్చమ్మ తెలివి తక్కువతనం వల్ల ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండి. సంసారం సరిగ్గా నడవాలంటే ఇల్లాలు లోకజ్ఞానం కలిగి ఉండాలి, అందుకనే స్త్రీలు చక్కగా చదువుకోవాలంటారు. ఇది నేస్తాలి వాళ్ళు కదా, మళ్ళీ ఇంకొకరితో రేపు కలుసుకుందాం. మీ జాబిల్లీ.